ఇది తెలుగులో తప్పటడుగు, తమిళ్లో తవరణ పాదై. ఆడియో ఇటీవలే రిలీజ్ అయింది. ఆడియోకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వారం 13వ తారీఖు ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్నిటిలో కూడా 150 స్క్రీన్స్ వరకు, 150+ స్క్రీన్స్ వరకు రిలీజ్ కాబోతుంది. ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది టోటల్గా పల్లెటూరు బ్యాక్డ్రాప్, ఒక విలేజ్ వాతావరణం, అచ్చు తెలుగుతనం ఉట్టిపడే సినిమాలా ఉంటుంది. బేసిక్గా హ్యూమన్ రిలేషన్స్, తర్వాత మానవ సంబంధాలపైన ఆధారపడిన చిత్రం ఇది. ఈ చిత్రానికి మంచి సినిమాటోగ్రఫీ అందించారు కర్ణ గారు, అలానే సాయి మధుకర్ గారు మంచి మ్యూజిక్ అందించారు. టోటల్గా పల్లెటూరు బ్యాక్డ్రాప్లో చేయడం జరిగింది. మంచి లవ్ స్టోరీ బేస్డ్ ఆన్ హ్యూమన్ రిలేషన్స్. సో తప్పకుండా మీరు అందరూ ఆదరిస్తారని కోరుకుంటూ, తప్పటడుగు అనే సినిమా బేసికల్గా హ్యూమన్ రిలేషన్స్ ఆధారపడి చేసిన సబ్జెక్ట్ ఇది. లైఫ్లో చాలా సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. మనం తీసుకునే నిర్ణయం ఎటువంటి పరిణామం ఇస్తుందో అనేదే ఈ సినిమా సబ్జెక్ట్. తప్పటడుగు సినిమాకు నేను డిఓపిని, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. సినిమా చాలా అంటే ఇంటీరియర్లో చేసాం, చాలా పల్లెటూరు వాతావరణం, తర్వాత అచ్చం తెలుగు, తర్వాత రీసెంట్గా ఆడియో రిలీజ్ అయింది, సాంగ్స్ బాగా రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్ కూడా చాలా ఫీల్ గుడ్ సాంగ్స్ అవి. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. చాలా రోజుల తర్వాత ఒక ఫీల్ గుడ్ సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. నా పేరు గిరిధర్ అండి. నేను ఈ సినిమాలో విలన్గా చేశాను. నా క్యారెక్టర్ వచ్చేసి ఇందులో చాలా రగ్గడిగా ఉంటుంది. అండ్ ఒక పల్లెటూరి జులై కదా, ఆ టైప్ ఆఫ్ క్యారెక్టరు. నేను చాలా ఎంజాయ్ చేశాను ఈ క్యారెక్టర్ని. సినిమా మొత్తం విలేజ్ బ్యాక్డ్రాప్లో ఉండడం వల్ల చాలా నెగిటివిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇందులో ఆర్టిస్టులు అందరూ కూడా థియేటర్ ఆర్టిస్టులే. ఆఫ్కోర్స్ ఐఎమ్ ఆల్సో థియేటర్ ఆర్టిస్ట్. డైరెక్టర్ గారు మా అందరికీ బాగా సపోర్ట్ చేశారు. తప్పటడుగు చిత్రంలోనే తప్పటడుగు కనిపిస్తుంది. నా పేరు ఫని. ఈ తప్పటడుగు సినిమాలో లీడ్ విలన్ క్యారెక్టర్ చేశాను. తప్పటడుగు సినిమా వచ్చేసి ప్రతి ఒక్కరి జీవితంలో చేసే తప్పటడుగు ఏందనేది ఈ సినిమా. ఆ సినిమాతో డైరెక్టర్ గారు మాకు అడుగు ఫస్ట్ అడుగు వేపించిండు. మేము ముందు ముందు ఇంకా మంచి చిత్రాలు చేసి అందరికీ దగ్గర అవుతామని అనుకుంటాము. ఈ సినిమా 13వ తారీఖు రిలీజ్ అవుతుంది.